సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. మరికొన్ని రోజుల్లో వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో మరో చిన్న సిరీస్ ఆడటానికి టీమిండియా రెడీ అయ్యింది. ఆస్ట్రేలియాతో 3 వన్డే సిరీస్ను 22 నుండి ఆడుతుంది. ఈ సిరీస్లో మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు అశ్విన్. ఇటీవల వన్డేల్లో మళ్లీ భారత్కు ఆడాలని ఉందని అశ్విన్ చెప్పాడు. ఆ కామెంట్స్ వైరల్ అయ్యాయి. దానికి తోడు అక్షర్ పటేల్ గాయం రూపంలో అశ్విన్ కు కలిసి వచ్చింది. దాంతో ఆసీస్తో జరిగే 2 వన్డేలకు సెలెక్ట్ చేసిన జట్టులో అశ్విన్ కు చోటు వచ్చింది. దాంతో స్పిన్ విభాగం మరింత పటిష్టమైంది. ఇటీవల టెస్టులో అశ్విన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇప్పుడు అదే ప్రదర్శన వన్డేల్లో కూడా చేయాలి. ఈ 2 వన్డేలో అశ్విన్ రాణిస్తే వరల్డ్ కప్లో కూడా చోటు దొరికే ఛాన్స్ ఉంది. ఆసియా కప్లో అక్షర్ పటేల్ గాయపడ్డాడు. దీనిపై కెప్టెన్ రోహిత్ కూడా కామెంట్స్ చేశాడు. అతని గాయం ఎక్కువయ్యి జట్టులో ఉండకపోతే అశ్విన్కు ప్లేస్ దక్కే ఛాన్స్ ఉందని, అతను కూడా రేస్లో ఉన్నాడని చెప్పాడు. అక్షర్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను వరల్డ్ కప్ ఫస్ట్ హాఫ్ మ్యాచ్లకు దూరమవుతాడని తెలుస్తుంది. అక్షర్ స్థానాన్ని వాషింగ్టన్ సుందర్ లేదా అశ్విన్లలో ఎవరో ఒకరితో భర్తీ చేసే అవకాశం ఉంది. సుందర్తో పోలిస్తే అశ్విన్ అనుభవజ్ఞుడు కావడంతో అతనికి అవకాశాలు ఉంటాయి. మరి ఆసీస్తో జరిగే 2 మ్యాచ్లలో అశ్విన్ ఎలా రాణిస్తాడో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.